న్యూస్ బృందం ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా ఆపదలో మేము సైతం వార్తకు స్పందించారు మంత్రి హరీష్ రావు. నలుగురు పిల్లల్ని తల్లి తన రెక్కల కింద దాచుకున్నట్టు నలుగురు పిల్లల్ని కష్ట కాయో కష్టమో చేసి ఇంత బుక్కడు బోవ పెడుతూ ఆ కూలిపోయే ఇంట్లో కూసని గుంటెడు జాగలేని ఒక తల్లి ఈరోజు వాళ్ళ బిడ్డల్ని వదిలి తన చిన్న పిల్లల నలుగురు ఆడపిల్లల్ని వదిలి ఈ కరోనా మహమ్మారి వల్ల చనిపోయింది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం కాబట్టి కేసీఆర్ అందరికీ బాపు లాంటి వాళ్ళు తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి ఆ భవిష్యత్తు కోసం ఏదైనా ఆలోచన చేయాలని ఇల్లు ఈ సంఘటన జరగంగానే సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక అంబులెన్స్ డ్రైవర్ మానవతా దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరం కలిసి అలాగే ఒక డ్రైవర్గా డబ్బులు తీసుకునే డ్రైవరే కాకుండా మానవతా దృక్పథంతో తన దగ్గర ఉన్న 3000 రూపాయలు కూడా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఒక డ్రైవరే ఇంత చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సంఘటనని ఒక తండ్రిలా ఆదరిస్తూ హరీష్ రావు తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులను అందజేశారు. ఆర్థిక సహాయంతో పాటు పిల్లల చదువు పూర్తి బాధ్యత ప్రభుత్వం దేదని హామీ ఇచ్చారు.